హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సాటర్డే సండే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతామండి. లైక్ 8 o'clock వెళ్ళిపోతాం స్విమ్మింగ్కి. 8 to 8:45 బ్యాచ్కి వెళ్ళిపోతాము. సాటర్డే సండే పిల్లలు ఇంట్లో ఉంటారు కొంచెం సేపు అన్నట్టు మేము ఆ టైం చూస్ చేసుకుంటాం. వీక్ డేస్లో మాత్రం బాబు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి లేట్ అవ్వదు కాబట్టి సో 3:30కి వెళ్ళిపోతామండి. వీకెండ్స్లో స్టిక్ పట్టుకొని ఉన్నారు కదండి ఆ సార్ అంటే అందరికీ, మా బాబుకి అయితే చాలా అంటే చాలా భయం. తీసుకెళ్లేసి 6 feet ఫ్లోటర్స్ ఏం లేకుండా అలా విసిరేస్తూ ఉంటారండి. భలే స్ట్రిక్ట్గా నేర్పిస్తారు ఆయన అంటే అందరికీ భయం. చెప్తున్నారు అందరికీ 15 numbers కౌంట్ చేస్తాను, అందరు బబుల్స్ చేయాలి అని. ఎవరైనా చేయకపోతే గట్టిగా అరుస్తారండి. మా బాబాయ్ తర్చిన ప్రతిసారి ఏడ్చేస్తూ ఉంటాడు. అది ఇలాంటివన్నీ లాస్ట్ 5 minutes చేయిస్తూ ఉంటారండి. యూజువలీ ఆర్బీ వాళ్ళ బ్యాచ్లో అందరు కిడ్స్ కాబట్టి ఇలాంటివి ఏం చేయించారు. ఈ మార్నింగ్ బ్యాచ్లో అందరు పెద్దవాళ్ళు కాబట్టి చేపిస్తూ ఉంటారండి. తర్వాత బబుల్స్ చేసేసాక వాళ్ళని 15 count చేశారు సార్ నెంబర్స్. తర్వాత వాళ్ళని అలా ఫ్లోట్ అవ్వమని చెప్పారండి. అందరు హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని, ఆ చిన్న పాప కూడా ఒక జస్ట్ తను ఒక 6 months నుంచి వస్తుందంటండి. చూడండి ఎంత బాగా ఫ్లోట్ అవుతుందో పెద్దవాళ్ళతో ఈక్వల్గా. అవిన్ మాత్రం వాళ్ళ ట్రైనర్ మాత్రం ఎత్తుకొనే ఉన్నాడు, ఎత్తుకొని అన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఆమెమో పెద్ద బిల్డప్ ఇస్తూ అలాగే చూస్తూ ఉంది. సార్ వాళ్ళకేమో చెప్తూ ఉన్నారు ఇంకా ఫ్లోట్ అవ్వాలి, బ్రీత్ హోల్డ్ చేయడం, బ్రీత్ ఇది మెయిన్ చేయించేది ఎందుకంటే బ్రీతింగ్ హోల్డ్ చేయడం రావడానికి అండి. సో వీళ్ళంతా ఈ బ్యాచ్లో అందరు పెద్దవాళ్ళే ఉంటారు. ఇంకా అవి మాకు ఇచ్చేసారండి. ఈరోజు సార్ ఏం చెప్పారంటే ఫ్రెష్ అయిపోయి ఇక్కడే వెయిట్ చేయండి అన్నారు. మేము ఏముందా అనుకున్నాం. సో కిడ్స్ అందరూ ఫ్రెష్ అయిపోయాక వీళ్ళకి కొంచెము డ్యాన్స్ టీచ్ చేశారండి, ఫన్ యాక్టివిటీస్ పెట్టారు. సాటర్డే ఎప్పుడు ఉండదు, ఈరోజు ఏంటో స్పెషల్గా పెట్టారు. సో కిడ్స్ మేబీ కిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమో కానీ డ్యాన్స్ పిల్లల్ని అలా ఎత్తుకొని కొంతమంది అలా డ్యాన్స్ చేశారు. తర్వాత సాంగ్స్ ప్లే చేసేసి వాళ్ళతో వాళ్ళకి డ్యాన్స్ చెప్తుంటే వాళ్ళు చేయడము అలా ఈరోజు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉందండి. మా పాప ఏమో స్విమ్మింగ్ చేసేసాక ఈరోజు ఎక్కువ క్రౌడీగా ఉన్న రోజు పెద్ద చేయదండి, ఏడుస్తూ ఉంటుంది. తక్కువ క్రౌడ్ ఉంటే బాగా ఇష్టంగా 6 feet దాకా వెళ్తూ చేసేస్తుంది. ఆర్వి యాజ్ యూజువల్ ఎప్పుడు ఎలా ఉన్నా వాడేం పట్టించుకోడండి, సరౌండింగ్స్ని చేసేసుకుంటూ ఉంటాడు. సార్ చెప్పింది వింటుంది కానీ అవి అలా కాదు, క్రౌడ్ని బట్టి భయపడుతూ ఉంటుంది. క్రౌడ్ లేకపోతే హ్యాపీగా ఉంటుంది. వెనకున్న సార్ రాహుల్ సార్ అండి, ఆర్వికి మంచి ఫ్రెండ్, బాగా స్విమ్మింగ్ పూల్లో ఆటలు ఎక్కువ ఆడుతూ ఉంటారు ఇద్దరు కలిసి. చూడండి ఇంకా డ్యాన్స్ నేర్పిస్తాము అన్నారు, అందరినీ దింపారు. పిల్లలే మా అవి ఏమో ఉండనని వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు చెప్తున్నారు మేము చేసినట్టు చెయ్యండి చాలు అని. చాలామంది పిల్లలు ఉన్నారండి ఈ బ్యాచ్లో, అసలు ఎంతమంది ఉన్నారంటే పిల్లలు పెద్దలు ఆల్మోస్ట్ ఒక 30 members ఉన్నారు. చూడండి ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేశారు, అందరు ఆర్వి ట్రై చేస్తున్నాడు, అందరు ట్రై చేస్తున్నారు. అవి మాత్రం అక్కడే చూస్తూ ఉంది, అలాగే మధ్యలో వచ్చేస్తుంది డాడీ కావాలి మమ్మీ కావాలి అని. స్టిల్ వాళ్ళు అక్కడే నిల్చోపెట్టేశారు, వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ ఉన్నారు. సో దే హ్యాడ్ ఫన్ అండి ఈరోజు చెప్పాలంటే. స్విమ్మింగ్ అయిపోయాక మేము ఇంకా డ్యాన్స్ కొంచెం సేపు వెయిట్ చేసేసి మేము వచ్చేసామండి. కానీ డ్యాన్స్ ఆల్మోస్ట్ అందరికీ కంటిన్యూ చేసేసారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం డిఫరెన్స్ లేదండి. ఎవ్రీవన్ హ్యాస్ టు డ్యాన్స్ అన్నట్టు అందరూ డ్యాన్స్ చేసేసారు. సో పిల్లలకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు, అందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకున్నారు. దీని తర్వాత మా బాబు యాజ్ యూజువల్ మా బాబు ఏమో మ్యూజిక్ క్లాస్లోకి వెళ్ళిపోతాడండి. చూస్తూ ఉంటాడు రోజు నన్ను మ్యూజిక్ జాయిన్ చేయండి అని. గిటార్ హైట్ ఉండడండి, గిటార్ కావాలి అంటాడు. చూసారా ఒక పెద్ద ఒక అమ్మాయి రాలేదని సార్ నెట్టేసుకొని వచ్చి తీసుకొచ్చి అక్కడ నిల్చోబెట్టి చెప్తున్నాడు డ్యాన్స్ చేయండి అని. కొంచెం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సాటర్డే సండేస్, అందులో సమ్మర్ ఎక్కువగా ఉంది బయటకు వెళ్ళడానికి ఎక్కడికి కుదరదు కాబట్టి. సో ఇలా కొంచెం రిఫ్రెష్ అవుతారు పిల్లలు అని. మా బాబాయ్ మ్యూజిక్ క్లాస్లో అన్నీ అడుగుతూ ఉంటారండి, సార్ గిటార్ హైట్ ఉండడండి, గిటార్ నేర్చుకోవాలి అంటాడు. యాక్చువల్లీ నేను నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేస్తాను, కొంచెం పియానో ఏదో ఒకటి అంటే రోజు వెళ్ళి పియానోని ప్రెస్ చేసి. ఆ సార్ కూడా అంతే అండి, రమ్మని చెప్తాడు. వాడు డల్ ఫేస్ పెడితే ఆయన చూడలేడంట, అందుకని రోజు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ మీద వాళ్ళతో ప్లే చేయిస్తూ ఉంటాడు. అవి ఏం పెద్ద ఇంట్రెస్ట్గా వెళ్ళదు కానీ ఆర్వీకి అన్నిట్లో వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ అండి. నాకే మళ్ళీ పిల్లలు స్ట్రెయిన్ అవుతారు కదా, అన్నీ జాయిన్ చేయడం అంతగా నచ్చదు. బట్ వాడు అడుగుతున్నాడు కాబట్టి 2-3 activities అయితే ఓకే అన్నట్టు జాయిన్ చేశామండి. బట్ పియానో జాయిన్ చేయాలంటే నేను స్విమ్మింగ్ స్టాప్ చేస్తాను అని చెప్పాను, దానికి ఓకే చెప్పాడు. స్విమ్మింగ్ నేర్చుకొని కంప్లీట్ అయిపోతే పియానో జాయిన్ చేద్దాం అని అనుకుంటున్నానండి.
అవి మాత్రం స్విమ్మింగ్ కంటిన్యూ చేసిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.